డివిజన్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం ఫస్ట్లో 169 పంచాయత్స్ ఏదైతే ఉందో దాంట్లో 6 యూనానిమస్ అయినాయి కాబట్టి 163 పంచాయతీ లెవెల్లో అన్నిటి మనకి ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. వీటికి మేము పోలీస్ పరంగా పటిష్ట బందోబస్తు అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ 12 మండలాలు ఏదైతే ఉంటాయో మొత్తం మనకి 2899 మంది మెన్ బందోబస్తుకు వస్తున్నారు. 2899 వస్తున్నారు. మనం ఈసారి ఇంకా గట్టిగా ప్రెజెన్స్ ఉండాలి, ఏం అల్లర్లు జరగకూడదని ఎన్ష్యూర్ చేసుకోవడానికి ప్రతి మండలంకి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని లేదా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారిని కూడా మనం నియమించడం జరిగింది. సో ప్రతి మండలానికి ఒక డిఎస్పీ లేదా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి ఉంటారు. అండ్ ప్రతి మండలంకి 5 సిఐలు ఉంటారు. అక్కడ ఉండే లోకల్ సిఐలు కాకుండా, లోకల్ సిఐలు లోకల్ ఎస్ఐలు కాకుండా 5 సిఐలు అండ్ సారీ అంటే 5 ఎస్ఐలు ప్రతి మండలంకి 2 సిఐలు ఉంటారు. ఇది ఇంకా అలా కాకుండా మనకి పోలీస్ కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, హెడ్ కానిస్టేబుల్స్ కానివ్వండి, ప్రతి మండలంకి మనము హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ నార్మల్గా ఏ విధంగా అయితే పోలింగ్ లొకేషన్స్ అనేవి డివైడ్ చేసుకున్నామో దానికి తగ్గట్టుగా మనము వాళ్ళని బందోబస్తు ప్లాన్ ప్రకారం వాళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏమి ఇష్యూస్ రాకుండా మనం ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేస్తాము. ఇదే విధంగా కాకుండా హైపర్ సెన్సిటివ్ ఎక్కడ ఉన్నదో అన్ని లొకేషన్స్లో మనకి వెబ్ క్యాస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ దగ్గర మనం సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ వాళ్ళ తరపు నుంచి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా వచ్చిపోయే ఓటర్స్ మీద కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మొత్తం ఇప్పుడు ఈ 163 పంచాయత్లో మనము ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ 64 ఐడెంటిఫై చేసాం. 64 హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ వచ్చి 107, నార్మల్ పోలింగ్ లొకేషన్స్ వచ్చి 115. సో వీటికి తగ్గట్టుగా మనం బందోబస్తు అనేది డిప్లాయ్ చేసుకున్నాం. వీళ్ళందరితో పాటు మనం ప్రతి దగ్గర లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఎవరైతే మహిళా పోలీసులు ఉంటారో వాళ్ళని కూడా నియమించడం జరిగింది. సో 20 సబ్ డివిజన్కి మొత్తం 963 మంది మహిళా పోలీసులు వస్తారు. మహిళా పోలీసులు వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరేంటి, ఎవరు వచ్చి వెళ్తున్నారు, ఎవరేంటి చేస్తారని మనకి టైం టు టైమ్ మనం వాచ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది పోలింగ్ సర్వే ఎలాగుంది, ఎవరైనా అక్కడ గొడవ చేస్తున్నారా ఏంటి అని కూడా మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా మనం అందించుకొని మనం టైం టు టైమ్ అంతా నోట్ చేసుకుంటాము. అండ్ ముఖ్యంగా మనం ఇంకొకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే వచ్చే ప్రజలు అందరికీ పోలింగ్ స్టేషన్లోకి ఎవరు మొబైల్ ఫోన్స్ అనేది తీసుకొని రాకూడదు. శానిటైజర్స్ కానివ్వండి, లిక్విడ్ వస్తువులు, వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాంటివి ఏమి ఎవరు పోలింగ్ స్టేషన్లోకి తీసుకొని రాకూడదు. ఇంకొకటి పోలింగ్ అయినాక పోలింగ్ కౌంటింగ్ ఫలితాలు అనేవి పోలింగ్ రోజు ఈవినింగ్ కల్లా వస్తాయి. ప్రతి ఒక్కరు అనుమతి లేకుండా ఎవరు ఊరేగింపులు అయితే చేసుకోకూడదు. ఎవరైనా ఇట్లాంటి విక్టరీ ప్రొసెషన్స్ ఏమైనా చేసుకుంటే ఖచ్చితంగా పోలీస్ అనుమతి తీసుకొని వాళ్ళు చేసుకోవాలి. పోలింగ్ ముందు కానివ్వండి, పోలింగ్ తర్వాత కానివ్వండి, ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఏదన్నా చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద మనమైతే చర్య తీసుకుంటాము. ప్రజలందరికీ ఒకటే మేము విన్నపం చేసుకుందాం. ఏదైతే మార్నింగ్ 6:30 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుందో 3:30 వరకు ఉంటుందో అందరూ వాళ్ళ యొక్క ఓట్ హక్కు ధైర్యంగా వచ్చి వినియోగించమని అడుగుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా ఏ టైంలో అయినా 100కి డైల్ చేసినా, లోకల్ ఎస్ఐ సిఐ గారికి డైల్ చేసినా వాళ్ళు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాము. అండ్ రేపు 100 మీటర్ల లైన్లో కూడా మనం ఎటువంటి ఇప్పుడు రాజీవ్ గారు చెప్పినట్లు అన్నీ ఇవి ఫాలో అవుతాము. ఐడి కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, అన్నీ చెక్ చేయించడమే జరుగుతుంది. వాళ్ళ ఓటర్స్ ఐడి కానివ్వండి, సమ్ ఐడి వాళ్ళ ఓటర్ స్లిప్ అన్నీ పెట్టుకొని వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ 100 మీటర్ లైన్ దగ్గర మనం అక్కడే కట్ చేస్తాము. అందరూ తహసీల్దార్ నుంచి కూడా మనం 144 సెక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాం. సో పోలీస్ స్టేషన్ చుట్టూరా మనకి 100-200 మీటర్స్ రేడియస్లో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. సో ఎవరు జనములు గుంపులు గుంపులు ఉన్నా కూడా మనం వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది వైలేట్ చేశారని చెప్పి. సో అందరూ సహకరిస్తే మేము ఖచ్చితంగా ప్రజలు సహకారం ఉంటే సో పోలీసులు కూడా అందరూ పోలింగ్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఎవరు ఏమి గొడవలు చేయకూడదని కూడా మరొకసారి కోరుతున్నాం. థ్యాంక్ యూ.